జిల్లా ఎన్టీపీసీలోని ఆర్ఆర్ గార్డెన్ లో 46వ డివిజన్ ప్రజలతో సోమారపు లావణ్య ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, మీ ప్రజల ఆశీర్వాదమే నా ముఖ్య కారణం. మీ ఆశీర్వాదం ఉంటే నేను రామగుండం నియోజకవర్గానికి సేవ చేయడం ఒక వరంగా భావిస్తున్నా. నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అండర్ డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు విస్తరణ, నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్, 24 గంటల్లో మంచినీటి సౌకర్యం, అందరికీ పెన్షన్ అందించడంలో ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు రైతులకు అందించడం, చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను. ఇంకా చేయాల్సి ఉంది, చేస్తాను కూడా. మీ ఆశీర్వాదం ఉంటే జీవితం మీకోసమే అంకితం. మీ సేవ చేసుకోవడమే నాకు దేవుడిచ్చిన వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ మాట్లాడుతూ, ఉద్యమాలు మేం కూడా చేసినాం. రాస్తా రోకోలు, ధర్నాలు, మా మీద కేసులు ఉన్నాయి. మాది కూడా ఉద్యమ చరిత్ర కలిగిన కుటుంబం. ఉద్యమాల పేరుతో కొందరు ఉద్యమకారులని కాంట్రాక్ట్ పొందిన వారున్నారు. ఈరోజు వాళ్ళందరూ మా జీవితం ఉద్యమానికి ఏమని ప్రజలు సేవ అంటున్నారు. చాలా విడ్డూరంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ ప్రజలు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మన గోదావరి నీళ్లు పడలు మంచిగా రావు, చాలా మార్పులు వస్తాయి. ఇండియన్ ఎస్టే కోసం ఎక్కడ మాత్రం మనకి ఎక్స్టే రాని వచ్చింది. వచ్చిన ఎస్టేలో చాలా రైతు వాళ్ళు దూరం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది సాధారణ మనం చెప్పిన కానీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ మట్టు ఫ్యాక్టరీ నడవాలని రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కంపల్సరీగా లోకల్ వాళ్ళకే పూర్తి ఎంప్లాయ్మెంట్ పర్టిక్యులర్ చేసిన మన వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. డిసెంబర్లో పూర్తి కావాల్సినానికి ఫ్యాక్టరీ వర్షం ఐదు ఆరు నెలల్లో ప్రొడక్షన్ పెడితే చాలా ఇండియాకి ప్రొడ్యూస్ వస్తాయి. 4000 టన్నుల యూరియా తయారు, 4 రోజులు మనం 1000 టన్నులు చేసాం మా ఫ్యాక్టరీలో. ఈ ఫ్యాక్టరీ 4000 టన్నుల ప్రొడక్ట్ యూరియా పెట్టారు. మన పక్కన ఎన్టీపీసీ వచ్చింది, దాదాపు 4000 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వస్తుంది. ఇదంతా కూడా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. మా మాటే కారణం వాళ్ళ మొత్తం సూపర్ డెవలప్ అయింది. ఆ డిస్టర్బెన్స్, ఆ సౌండ్ వాళ్ళ ఛాన్స్ అనుకుంటున్నాం. మీరు దీన్ని ఇంప్లిమెంటేట్ చేయండి. వాళ్ళు ఇంతవరకు కూడా ఆ థియేటర్ ముందు రాలేదు. మళ్ళీ ఒకసారి ఇంకొక హియరింగ్ ఉంటుంది. ఇప్పుడు 2x800 వస్తాయి, ఇంకొక 3x800 మళ్ళీ కొద్ది రోజుల్లో పబ్లిక్ చేసింది. కొన్ని కనీసప్పుడు మనం ఉండాలి ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతవరకు వింటలేదు, తప్పకుండా ఏదో ఒక రోజు ఉత్తర్వు ఇస్తాం. అట్లాగే హీటర్లో కూడా ఫ్యాక్టరీ కట్టిన మనం ఎన్నిసార్లు వస్తాం, మిస్టర్ ఎక్కువ వస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు. మరీ రాసిస్తున్నారు. అదేదైనా వస్తే అవసరం అంటే మనం ప్లాంట్ బదిలీ పెట్టే కార్యక్రమం మనం పెట్టాలి. తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతాలు అన్ని అందుకున్నాం. మనకి ఏ ఒక్క అభివృద్ధి మనకు కావాలి. చాలామంది యువకులకు ఉద్యోగాలు ఈ మధ్య ఇదే హాల్లో 1300 మంది ట్రైనింగ్ ఇస్తున్నాం. దాంట్లో 200 మంది పైగా ఎస్టేట్ ట్రైనింగ్ రాస్తారు. దాంట్లో 53 మంది సెలెక్ట్ అయ్యారు. అట్లా అన్నింటికి కూడా ఈ మధ్య కూడా మరి ఈ హాల్ వాళ్ళు క్యాన్సిలేషన్ అని చూడాలి. 400 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళకు ఈ పంచాయత్ సెక్రటరీ చాలా యాక్టివ్గా ఉన్నారు, మనకు తెలిసి సెలెక్ట్ అయ్యారు. అట్లాగే పర్మనెంట్గా ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ 5 కోట్ల కట్టబోతుంది. ఇక్కడ దాంట్లో కూడా తప్పకుండా మన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా 4 వందల మన న్యాయ సెంటర్ కూడా తీసుకొచ్చిపోయినా అన్ని రకాలుగా ఏ అభివృద్ధి కావాలో అది మనం తెలుసుకుంటున్నాం. దాని గొప్పగా మన రాష్ట్రం జరుగుతుంది. ఒకటే విషయంలో చెప్పాలంటే ఏ రాష్ట్రమైనా ఇవాళ ఏవైనా సింగిల్ డిజిట్ 6 శాతం 7 శాతం 8 శాతం అభివృద్ధి మన రాష్ట్రం 17% అభివృద్ధి గొప్పగా 17% అభివృద్ధి రాష్ట్రం. మనం డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలను వస్తే వచ్చే 5 ఏళ్ళలో 20% పైన ప్రతి సంవత్సరం అభివృద్ధి అంటే మా ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ 100,000 బడ్జెట్ ఉంటే ఈ 5 సంవత్సరాలు ముగిసే వరకు దాదాపు 5 లక్షల బడ్జెట్ తోటి ఈ ప్రాంతం ముందుకెళ్తున్న అప్పుడు డిఫెన్స్ చేసుకుంటున్నారు. పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కోసమే మనం సాధిస్తాం. ఇంత గొప్పగా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మన పర్మనెంట్ కాంగ్రెస్ సంస్థ
మళ్ళీ 5 సంవత్సరాలు వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇద్దరంతో ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ గారిని అధ్యక్ష మెజార్టీతో మన ముఖ్యమంత్రి చూడాల్సిన అవసరం ఉంది.